కృష్ణ, వెల్కమ్ టు యాత్ర విత్ శ్రీధర్ కృష్ణదాస్. మనం ఇప్పుడు గాలేశ్వర మహాదేవ్ మందిరంలో ఉన్నాము. ఇది జాంసమ్ నుంచి ముక్తినాథ్కి వెళ్ళే దారిలో వస్తుంది. బాంగ్లూంగ్ జిల్లాలో ఉందన్నమాట. ఇది చాలా పవిత్ర భూమి, పులహ ఆశ్రమం అని కూడా అంటారు. బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లో పులహ మహర్షి ఒకరు. ఆయన పులస్య పులహ వాళ్ళిద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ తపస్సు స్థలము ఇక్కడ. ఇంకా మనం శ్రీమద్ భాగవతంలో భరత మహారాజు గురించి చదువుకుంటాం. ఆ భరత మహారాజు తపస్సు చేసిన స్థలం కూడా ఇదే. ఇక్కడ గాలేశ్వర్ మహాదేవ్ ఉన్నారు. గాలేశ్వర్ అంటే గల్జానా. గల్నా మీన్స్ కరిగిపోవడం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క లీలలను చూసి, ఆయన యొక్క అవతారాలను చూసి శివుడు కరిగిపోయాడంట. అలాంటి పవిత్రమైన స్థానం.
గండకీ నదిలో భరత మహారాజు తపస్సు చేస్తూ తను ఇక్కడే కూర్చొని గండకీ నదిలో స్నానం చేస్తూ ఇక్కడే కూర్చొని తపస్సు చేసుకునేవాళ్ళు. అదే ప్లేస్లోకి మనం ఇప్పుడు వచ్చాము. భరత వంశానికే ఆయన పేరుతో భరత దేశం అని పేరు వచ్చింది. మొత్తం విశ్వానికే ఆయన రాజు, ఆయన పేరు మీదుగానే భారతదేశం అనే పేరు వచ్చింది. భరత మహారాజు కి జయ్. భరత మహారాజు తపస్య స్థలికి జయ్. భరత మహారాజు ఇక్కడ కూర్చొని జపం తపస్సు చేస్తూ ఉండగానే గండకీ నదిలో నుంచి జింక పరుగు తీయడం చూశారు. జింక ఒక పులి యొక్క గాండ్రింపు శబ్దాన్ని విని అది గర్భతమైన జింక గర్భపాతం అయిపోయింది. చిన్న జింకని చూసే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి అయ్యో అని భరత మహారాజు ఆ చిన్న జింకని చేరతీసి తన బాగోగులు చూసేవాళ్ళు అనమాట. చివరిగా తన మీదే ఆసక్తి పెరిగి తను చేసే నిత్య అగ్నిహోత్రము తన తపస్సులన్నీ తగ్గిపోయి జింక వెనక మక్కువ ఎక్కువైపోయి తను శ్వాస విడుస్తూ జింకను తలుచుకోవడం వల్ల జింకగా పుడతాడు. కానీ ఆ జింక కూడా మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ పులహ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడున్న ఋషులు చేసే తపస్సు, ఋషులు చేసే యజ్ఞాలని చూస్తూ, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలను స్వీకరిస్తూ అది ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ జడభరిత శరీరాన్ని తీసుకుంటాడు.